పెద్దపల్లి జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్లు త్వరితగతిన మంజూరు చేయాలని రిపబ్లికన్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అక్రిడేషన్ కమిటీ చైర్మన్ ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలను గురించి జర్నలిస్టులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వాళ్ళు ముందుకు రావట్లేదు. అంటే వాళ్ళు ఏం చేయాలి? దే హ్యావ్ టు సెక్యూర్ ఫండ్స్ ఫ్రమ్ బ్యాంక్స్. వాళ్ళు బ్యాంకులు డబ్బులు ఇవ్వడం లేదు. అనర్హత ఉంటే తప్ప లేకపోతే ఎట్టి పరిస్థితిలో ఇచ్చేది లేదు. కాకపోతే ఎక్కడ ఏమాత్రం ఇవ్వగలిగినా ఇవ్వండి. మరీ రూల్స్ విరుద్ధంగా చేయమంటే నేను చేయను. ఓకే, ఏం చేస్తామంటే అయినా కూడా వాళ్ళకి ఏదైనా నిజంగా నేను హెల్ప్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని అనిపిస్తే, అంటే అన్యాయంగా మీకు రూల్స్ అన్యాయం కలుగుతుంది. అన్ని హాస్పిటల్స్ మేమందరం ప్లాగింగ్ చేసాం. మీరు కూడా ఒకసారి రండి మాతో ప్లాగింగ్ చేసాం. ప్లాగింగ్ చేస్తే ఒక శానిటేషన్ వర్కర్ ఎంత కష్టపడి పనిచేస్తాడని తెలుస్తుందండి. నిజంగా 28 లక్షల పాపులేషన్ చేసే చెత్తను 100-200 మంది క్లీన్ చేయడం అంటే సాధ్యమేనా? ప్రజల్లోకి వచ్చింది. ఇప్పుడు మీరు చూడండి, నేను ఆ రోజు బ్లాగింగ్ చేస్తున్నాను, చిన్న చిన్న పిల్లలు వెంట వచ్చారు. వచ్చి వాళ్ళు నాతో పాటు బ్లాగింగ్ చేశారు. నేను పిల్లలే వాళ్ళు.